నెల్లూరు రైతు ఉద్యమానికి మద్దతుగా రామచంద్రపురం న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. 7 నెలల కాలం నుంచి రైతాంగం వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నా, దీనికోసం పట్టించుకునే నాదుడే లేడని వారు మండిపడ్డారు. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రపురం పట్టణం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఎమర్జెన్సీ రోజులు ఈరోజు మళ్ళీ దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది, వాటిని రద్దు చేయండిని ఢిల్లీ నడిబొడ్డులో ఈరోజుకి 7 నెలల నుంచి ఢిల్లీ రైతులలో ఢిల్లీలో రైతులు పోరాడుతూ ఉన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదు. రైతులే కాకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, మన రైతాంగం ఢిల్లీలో 7 నెలలుగా ఉద్యమం చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవసాయ చట్టాలని, రైతులకు నష్టమైన వ్యవసాయ చట్టాలని రద్దు చేయడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ దేశవ్యాప్త పిలుపుగా ఇవాళ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏంచేతంటే ముఖ్యంగా ఈ వినతిపత్రం రాష్ట్రపతి, మన భారత రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి గారికి పంపమని తహసీల్దార్ గారు ఇవ్వడం జరిగింది. రామచంద్రపురంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం, కాంగ్రెస్ ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా ఢిల్లీలో తెచ్చినటువంటి మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలని ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీని గుర్తుకు తెచ్చుకోవడానికి, ఎమర్జెన్సీకి ఈరోజుకి 46 సంవత్సరాలు నిండింది. ఒక పక్కనే దేశంలో ఎమర్జెన్సీ పెట్టి లక్షల మంది చావుకి కారణమైనటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి హక్కులు లాగేసుకోవటం, కార్మిక చట్టాలు మార్చేయటం, కార్మిక హక్కులు కాలరాయటం, రైతాంగ హక్కులు కాలరాయటం, ఈ దేశ ప్రజల హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఉన్నారు. ఈరోజు మోడీని ఏమడిగారు? కనీసం మద్దతు ధర ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. కనీసం మద్దతు ధర కూడా రైతాంగానికి ఇవ్వకుండా ఏ విధంగా రైతులు పండిస్తారు? ఇప్పటికే 100,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. దేశంలోని అనేక మంది పేద రైతులుగా మారిపోతున్నారు, రైతులు కూలీలుగా మారిపోతున్నారు. కనీసం ఈ దేశంలో రైతులకి బతకడానికి దారి కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మనం.